విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు ప్రభుత్వం పరిహారం అందిస్తుంది 80% చెల్లించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు 7 కోట్ల 11 లక్షల రూపాయలను బాధిత మత్స్యకారులకు అందిస్తున్నారు అదే సమయంలో స్వల్పంగా బోటు దెబ్బతిన్న మరికొంతమంది బాధితులకు 10,000 చొప్పున పరిహారం అందించనున్నారు ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదంతో జీవితాల్లో చీకటి నెలకొన్న పరిస్థితి నుంచి వెలుగు తెచ్చే ప్రయత్నం ఈరోజు ఏపీ ప్రభుత్వం చేసింది ఆ క్రమంలో దాదాపుగా ప్రతి మత్స్యకారుడు కూడా మేలు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో ఆ రకంగా గంటల వ్యవధిలోనే పరిహారం ఇచ్చే ప్రక్రియ మొదలైంది మరి కాసేపట్లో వారందరికీ కూడా పరిహారం ఇస్తున్న దశలో వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ దశలో మత్స్యకారు నాయకులు ఉన్నారు సార్ చెప్పండి అంటే ప్రమాదం జరగడం చాలా బాధాకరం కానీ ఇంత త్వరగా ఆర్థిక సహాయం ప్రభుత్వం చేయడం పట్ల ఏమనుకుంటున్నారు కళ్ళ ఊహించుకోలేదు మత్స్యకారులు ఎవరు కూడా బోటి వారిలో కూడా చాలా ఆందోళన అయ్యో నేను లాస్ట్ జీరోగా అయిపోయాను మళ్ళీ నా ప్రతిదీ ఎక్కడ మళ్ళీ నేను గ్రామంకి వెళ్ళిపోవాలా గ్రామంకి వెళ్ళిపోతే మళ్ళీ నేను ఏం చేయాలి మళ్ళీ నేను ట్రెడిషనల్ ఫిషర్మన్ అయిపోవాలా అని అంత ఆవేదనతో ఉన్న తరుణంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మళ్ళీ మేము విత్ ఇన్ మంత్స్లో మళ్ళీ బోటు ఓనర్గా తయారయ్యి మళ్ళీ 10 మందికి ఒక్కొక్క బోటు మీద కనీసం 20-30 మంది ఆధారపడే ఉన్న తరుణంలో వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కేవలం ఒక మత్స్యకారుడికి బోటు అనే కాదు దీని తద్వారా కనీసం 50 కుటుంబాలు ఒక్కొక్క బోటు ద్వారా నుండి 50 కుటుంబాలు పోషించుకోవడానికి అవకాశం ఉండేటట్టు అంతటి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు జన్మజన్మలకి జగన్మోహన్ రెడ్డి గారిని మేము మత్స్యకారుడు అనేవాడు మర్చిపోలేడు ఇంతవరకు ఎన్నో విపత్తులు వచ్చాయి కానీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఇంతవరకు కూడా ఆ నష్టపరిహారం కూడా ఎవ్వరు కూడా ఇంతవరకు చేయలేదు అటువంటిది మా నాయకుడు తీసుకున్న నిర్ణయం మేము నిజంగా మొత్తం కుటుంబాలు మొత్తం మత్స్యకారుల కుటుంబాలన్నీ కూడా కలిసి ఆయన జన్మజన్మలో రుణపడుతూ ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను రాత్రి 11 గంటలకి అగ్ని ప్రమాదం జరిగింది ఒక బోటుతో స్టార్ట్ అయ్యి అలాగే 49 బోట్లకు వ్యాపించింది అలాగే 49 బోటు వానలు కూడా ఉన్న వీధిని పడ్డారు రోడ్డును పడి మొత్తం అన్నీ కోల్పోయారన్నమాట ఆ తరుణంలో రాత్రి 11 గంటలు జరిగింది మరుసటి రోజు 24 గంటలు తిరగకుండానే మాకు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ భరోసా ఇవ్వడం మత్స్యకారులందరికీ చాలా సంతోషం ఉంది ఈ నిర్ణయం అనేది చాలా అద్భుతం సార్ ఎందుకంటే మా మత్స్యకారుల్లో తక్షణంగా 2 రోజుల్లోనే ఈ యొక్క పరిహారం ప్రభుత్వం కేటాయించడం అనేది చాలా ఆశ్చర్యం ఎందుకంటే ఇలాంటి గతంలో కూడా ప్రభుత్వాలు ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడు నిర్ణయాలు చేయలేదు ఎందుకంటే ఉద్దుద్దులు అవ్వచ్చు తిత్తులు అవ్వచ్చు ఇలాంటి సంవత్సరాలు పట్టింది కానీ ఒక నష్టపరిహారం అనేది ఇప్పటి వరకు కూడా కొంత ఇవ్వడం అనేది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా 2-3 రోజుల్లోనే మా యొక్క మత్స్యకారులు పడే బాధని అర్థం చేసుకొని వాళ్ళు వెంటనే కట్టించుకోవడానికి ఇప్పుడు కట్టాలంటే 4 నెలలు 5 నెలలు పడుతుంది వాళ్ళు కూడా 10-15 రూపాయలు నెలకు కూడా ఇవ్వడానికి కూడా ఆయన సాహాయం చేశారంటే చాలా ఆనందకరం సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ పరిహారం నిర్ణయంతో ఒకసారిగా వెలుగులు వచ్చాయని మత్స్యకారులు చెప్తున్నారు కేవలం బోటు యజమానులు మాత్రమే కాకుండా బోట్లపై ఆధారపడి జీవిస్తున్న కళాశీలకు కూడా 10,000 రూపాయలు చెప్పిన పరిహారం ఇవ్వడం ఒక రకంగా చారిత్రాత్మక నిర్ణయం అని చెప్తున్నారు కెమెరా పర్సన్ శంకర్తో రామచంద్రరావు సాక్షి టీవీ విశాఖపట్నం